మీకు ఒక మంచి ఉపయోగపడే వీడియో, నిజంగా చెప్పాలంటే ఒక రివ్యూ అంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది అంటే వర్కింగ్ లేడీస్ కానివ్వండి, అంటే ఇంట్లో మెయిడ్ని పెట్టుకోవాలి అని ఉంటుంది, కానీ వాళ్ళ వర్క్ టైం సెట్ కాక మేము ఇంట్లో లేనప్పుడు వాళ్ళు వచ్చి చేయడానికి కుదరదు అనే ఒకటి ఉంటుంది. రెండోది, మేమున్నాము మాకు ఇంట్లో మెయిడ్ ఉంది కానీ రెయినీ సీజన్ వస్తే సడన్గా పొద్దున్నే వర్షం వస్తే సడన్గా తను రావడానికి వీలు కాదు, ఎందుకంటే మా ఇంటికి తను ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తుంది అన్నమాట. సో తను వస్తుందో రాదో మాకు తెలియదు, వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తాం, తీరా చూస్తే 10, 10:30 దాకా వెయిట్ చేస్తే తను రాకపోతే ఇబ్బంది అయిపోతుంది. అందులో ఏదైనా చిన్న ఇల్లు కాదు, మాది 3000 SFT ఫ్లాట్ అన్నమాట. సో నాకు ఓడవడం, నాకు ఓడవకుండా తొడవకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను, ఖచ్చితంగా చేయాల్సిందే ఉన్నా లేకపోయినా. సో ఎప్పుడన్నా తను రాలేదు కదా అని చెప్పి వదిలేద్దాంలే అని అయితే అనుకోం జనరల్గా ఎవరైనా. సో నాకు అది ఇబ్బంది అయింది అన్నమాట, అంటే నాకు పిల్లలు వేరే వేరే పనులు, యూట్యూబ్ కానివ్వండి, నా బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటా ఇంత పెద్ద ఇల్లు మళ్ళీ ఊడ్చుకుంటా తూచుకుంటా అంటే నాకు టైం సెట్ అయ్యేది కాదు. సో అందుకని ఫస్ట్ డౌట్ కొనాలా వద్దా, ఎందుకంటే తెలియదు వీటి గురించి మనకి. ఎప్పుడు మనం ఇక్కడ వాడలేదు, ఫారిన్ కంట్రీస్లో అంటే బాగా వాడతారు ఈ రోబో మాప్స్. సో ఎలా ఉంటాయి ఏంటి అని ఒక డౌట్ ఉండేది. అయితే నాకు అపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్ ఉందన్నమాట, తను వాళ్ళు యుఎస్ నుంచి రిటర్న్ వచ్చారు, తను చెప్పింది చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ అసలు వర్క్ అని చెప్పి. కానీ బాగుంటుంది అని తెలుసు, కానీ ఎంత బాగుంటుంది అని నాకు తెలీదు, ఎందుకంటే నేను దానికి ఆ చేంజ్ కూడా నేను చెప్తాను ఎందుకు నాకు బాగా నచ్చింది ఎందుకు అనేది. మేమైతే తీసుకున్నాం అబ్బా, అదేంటో నేను మీకు చెప్తా, ఇదిగోండి ఫస్టే చెప్తున్నా, ఇది ప్రమోషన్ అయితే కాదు, ఇదిగోండి యురేకా ఫోర్బ్స్ వాళ్ళది, అంటే తెలుసు కదా బాగా ఫేమస్ కంపెనీ ఇది, యురేకా ఫోర్బ్స్ వాళ్ళది రోబో మాప్ ఇది. ఇంకోటి ఇంతకు ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు వచ్చిన రోబో మాప్స్లో ఇన్ని ఆప్షన్స్ లేవు, అంటే అది మనకు కొత్తగా వచ్చినాయి అప్పుడు, వైఫై కనెక్షన్ ఉండేది కాదు, ఫోన్తో ఆపరేట్ చేయడం అయ్యేది కాదు, రిమోట్తో చేయాల్సి వచ్చేది లేదా మాన్యువల్గా వెళ్ళి చేయాలి. నెక్స్ట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ, 65-70 thousand, కొన్ని కొన్ని అయితే 80 thousand దాకా ఉన్న మాప్స్ కూడా ఉన్నాయి. సో అంత పెట్టి కొనాలంటే మనం ఆలోచిస్తాం, అబ్బా ఇంత గంట పని చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తాం, అంత పెట్టి కొనాలని అనుకోం. కానీ గ్రాడ్యువల్గా మన ఇండియాలో కూడా వీటి యూసేజ్ ఎప్పుడైతే ఎక్కువైందో మనకి వీటి కాస్ట్ కూడా బాగా తగ్గింది. ఇప్పుడైతే మేము ఇది 29,000కి కొన్నాము, 29,000కి, అంటే వాళ్ళు కొంచెం ఎక్కువే చెప్పారు కానీ మనం మాట్లాడతాం కదా, బార్గెయిన్ చేస్తాం కదా ఇప్పుడు ఏదో ఒకటి తీసుకునేటప్పుడు. సో కంపెనీ వాళ్ళు కూడా తగ్గిస్తారు, సో అట్లా తగ్గించి 29,000 కొన్నాం. మమ్మల్ని చూసి మా అపార్ట్మెంట్లో ఇంకా 5 కొన్నారు మేము తీసుకున్నాక, 5 అంటే రివ్యూ చెప్తాం కదా చాలా బాగుంది అది అని చెప్పాక, మేము తీసుకున్న స్పాన్ ఆఫ్ 10 డేస్లో ఇంకా 5 తీసుకున్నారు. సో మా అపార్ట్మెంట్లోనే ఈ యొక్క రోబో మాప్స్ 6 ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అంటే సహజంగా మనం ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురుతో కార్నర్స్ దాకా వెళ్తాము, ఊడుస్తాము, ఆ కార్నర్స్లో ఉన్నది వస్తుంది కాదనట్లా, కానీ మనకి ఇంట్లో ఫైన్ డస్ట్ ఉంటుంది. ఫైన్ డస్ట్ అంటే ఒక అది మనకు అసలు కనిపించదు, అది అసలు ఉందని కూడా మనకు తెలియదు. ఆ డస్ట్ని మనం చీపురుతో క్లీన్ చేయలేం, ఎందుకో తెలుసా, మనం చీపురుతో ఇలా ఊడుస్తున్నప్పుడు ఆ డస్ట్ అంతా గాల్లోకి లెగుస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసరికి టీవీ దగ్గర కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ అంతా వుడ్ కలర్, అండ్ టీవీ దగ్గర కూడా బ్లాక్ కలర్ గ్లాస్ ఉంటుంది, బెడ్స్ పక్కన కూడా టీపాయిల మీద బ్లాక్ కలర్ గ్లాస్ ఉంటుంది. సో మాకు మా మెయిడ్ ఊడ్చెళ్ళాక ఆ గ్లాస్ అంతా దుమ్ము ఉంటుంది, ఎందుకంటే అమ్మాయి కావాలని ఏం పడేయదు, చీపురుతో ఊడ్చినప్పుడు ఆ దుమ్మంతా పైకి లేచి ఆ గ్లాసుల మీద పడుతుంది. అది నార్మల్గా మనం ఊడ్చేదాంతో అవ్వదు, అది గాలికి పైకి లెగుస్తూనే ఉంటుంది.
ఈ రోబో మాప్ క్లీనింగ్ నేను అబ్జర్వ్ చేశాను. ఇది చాలా ఫైన్ డస్ట్ ని కూడా క్యాచ్ చేస్తుంది అబ్బా. అసలు దీంట్లో నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా ఫైన్ డస్ట్. ఎందుకంటే డస్ట్ క్యాచ్ అయ్యాక ఒక బాక్స్ లోకి వస్తుంది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే, ఒక రోజు మేము ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత క్లీనింగ్కి పెట్టాం, ఫస్ట్ టైం చూద్దాం అని చెప్పి. ఆల్రెడీ అది క్లీన్ చేసి తుడిచి నీళ్ళు క్లీనింగ్కి పెడితే ఇంత చెత్త వచ్చింది, నాకు అసలు షాకింగ్ అనమాట. అదేంటి ఇప్పుడే కదా ఊడ్చి తుడిచాము ఇంత అంటే, చెత్త అంటే ఇన్ ద సెన్స్ పేపర్లు పిన్నులు కాదు, ఎందుకంటే అవి ఆల్రెడీ చీపురుతో ఊడ్చేశారు. ఆ ఫైన్ డస్ట్ ఏదైతే ఉందో అది క్యాచ్ చేసి ఇంత నిండిపోయి ఉంది. మేము లిటరల్లీ ఆ డస్ట్బిన్ చూసి దీంట్లో షాక్ అయ్యాం, ఊడ్చి తుడిచిన ఇంట్లో ఇంత డస్ట్ ఉందా అని చెప్పి. సో ఆ డస్టే మనకి సోఫాల మీద, బెడ్స్ మీద, టీపాయి మీద అన్ని పడుతుంది అనమాట. సో ఆ డస్ట్ను కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ ప్రైస్ అయితే మాకు 29,000 పడింది. దీంట్లో ఓపెన్ చేసి నేను పార్ట్స్ చూపిస్తాను. మనకేంటంటే చేయాల్సింది ఆబ్జెక్ట్స్ అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనం ఏమి అడ్డు లేకుండా చూడాలి. అడ్డు లేకుండా చూడమన్నాం కదా అని చెప్పి సోఫాలు ఎత్తేయాలి, డైనింగ్ టేబుల్ జరిపేయాలని చెప్పట్లా. సో ఇది ఎంత ఎంత ఉందో సైజ్ మనకి తెలుసు కదా, అది అలా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఉండాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నా దాని చుట్టూ తిరిగేసి క్లీన్ చేస్తుంది. అది ఇంట్లో ఒక్క పార్ట్ని కూడా వదలదు క్లీన్ చేయకుండా. ఎందుకంటే దీనికి మనకి వైఫై కనెక్షన్ ఇచ్చారు ఈ యురేకా ఫోర్బ్స్ వాళ్ళ దాంట్లో, వైఫై ఉంది. ఇప్పుడు వచ్చే వాటి అన్నింటిలో కూడా ఉంటుంది. మనం ఇంట్లో వైఫై కనెక్ట్ చేసేసుకుని మన ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసి పెడతారు మనకి. వన్స్ మనం కొన్నాక అతను వస్తాడనమాట, ఒక పర్సన్ వచ్చి మనకి ఎలా వాడాలి అనేది మొత్తం చూపిస్తాడు. అప్పుడు మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసేస్తారు. సో మన ఫోన్ కనెక్ట్ చేస్తారు. సో మనం ఇంట్లో లేకపోయినా సరే, ఇది ఇంట్లో ఉంది, మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకుందాం. సపోజ్ ఇంట్లో వైఫై ఆన్లో ఉంటే మనం హైదరాబాద్లో ఉండి ఇంట్లో ఉన్న రోబోను ఆన్ చేసుకోవచ్చు, అదే క్లీన్ చేసేస్తుంది. సో జస్ట్ ఆ యాప్లోకి వెళ్ళిపోయి ఆ రోబో మీద క్లిక్ చేస్తే చాలు క్లీనింగ్ ఆప్షన్. అది కూడా నేను ఫోన్లో చూపిస్తాను, ఎందుకంటే మా ఇంట్లో నా ఫోన్లోనే ఇన్స్టాల్ చేసుకున్నాను నేను, ఎందుకంటే మా అత్తగారికి అంత తెలియదు ఇవన్నీ. సో ఇంకా నేనే కదా అని చెప్పి నేను క్లిక్ చేసుకున్నాను. ఈ మెషిన్కి అయితే ఇంట్లో ఎక్కువ ఎవరు తిరగని ప్లేస్ ఒక కార్నర్ కానీ అలా చూసుకొని ఛార్జింగ్ బోర్డ్ పెట్టుకోవాలి, వాళ్ళు ఇస్తారనమాట అది మనకి. సో ఆ ఛార్జింగ్ బోర్డ్లో పెట్టుకుంటే అది అక్కడే చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఛార్జ్ తీసుకుంటా. ఫోన్లో ఈ యాప్ ఇస్తారు మనకి, 3007 అంటే మా ఫ్లాట్ నెంబర్ అనమాట. సో మనకి ఇదేంటంటే ఆల్రెడీ నాకు మ్యాప్ అయ్యింది ఇది, నేను ఆల్రెడీ క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి మా ఇల్లు మ్యాప్ అది గుర్తుపెట్టేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇల్లు అంతా క్లీనింగ్ చేయాలంటే జస్ట్ క్లీన్ ఆప్షన్ నొక్కేస్తే సరిపోద్ది. అలా కాకుండా పర్టికులర్గా రూమ్స్, ఇదైతే ఫ్రంట్ హాల్, సెకండ్ హాల్, డైనింగ్, కిచెన్, అంతవరకు అనమాట. ఇది బెడ్రూమ్స్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఇది, ఫ్రంట్ హాల్, సెకండ్ హాల్, డైనింగ్, కిచెన్. అదంతా సెలెక్ట్ చేసేసి రూమ్ ఇచ్చేసామనుకోండి, ఆ నాలుగు రూమ్సే క్లీన్ చేస్తుంది బెడ్రూమ్స్లోకి వెళ్లకుండా. నేనేం చేస్తున్నానంటే ఒక్క రూమ్ క్లీనింగ్ ఎలానో చూపిస్తున్నాను. సో డీసెలెక్ట్ చేసేసాను అవి, ఒక్క ఫ్రంట్ హాల్ మాత్రమే సెలెక్ట్ చేశాను. Start room cleaning. సో ఫస్ట్ టైం మన ఇంట్లో క్లీన్ చేసినప్పుడు అది అట్లా మ్యాప్ చేసుకుని ఆ పిక్చర్ని ఆ యాప్లో అలా సేవ్ చేసేసుకుంటుంది అనమాట. సో వన్స్ మనం కూడా ఇంకా యాప్లోకి వెళ్ళి ఆ సేవ్ చేసుకున్న పిక్చర్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా ముందు బార్డర్ లాగా ముందు ఆ రూమ్, ఏ రూమ్ అయితే క్లీన్ చేస్తుందో ఆ రూమ్ అంతా ముందు ఎడ్జెస్ తిరుగుతుంది, బార్డర్ తిరుగుతుంది. తిరిగిన తర్వాత లోపల క్లీన్ చేస్తుంది అనమాట, ముందు బార్డర్ లైన్ గీసుకున్నట్టు చేస్తుంది. ఈ మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వచ్చింది అనుకోండి, చూసారా ఏది అడ్డు వచ్చినా సరే వెళ్ళిపోద్ది. ఇంకోటి ఏంటంటే డూప్లెక్స్ హౌసెస్లో ఉండే వాళ్ళకి మెట్ల మీద నుంచి పడిపోతుందన్న భయం కూడా లేదు. మెట్ల దగ్గరికి వెళ్ళగానే అది స్కాన్ చేసేసుకుని అక్కడ ఆగిపోతుంది, 100% అది పడదు. నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే ఆపేస్తాను మధ్యలోనే క్లీనింగ్.
మధ్యలోనే ఆపేస్తే ఏం చేసిందంటే అక్కడ ఆగిపోయి మళ్ళీ దాని హోమ్ అంటే దాని మన హోమ్ లాగా దాని ఛార్జింగ్ పోర్ట్ దాని ఇల్లు అనమాట. ఛార్జింగ్ వెళ్ళిపోద్ది. ఇంట్లో ఏ మూలన ఉన్నా సరే, క్లీనింగ్ అయిపోయినా లేదా మనం కనుక హోమ్ బటన్ నొక్కేస్తే స్టాప్ చేసేసి వెళ్ళిపోతుంది. సో మొత్తం మనం ఒక చోట కూర్చొని త్రూ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. వర్క్లో ఉన్నా ఎక్కడున్నా మీరు ఊర్లో లేకపోయినా వచ్చేటప్పటికి ఇల్లు క్లీన్గా ఉండాలి అనుకుంటే చక్కగా ఇది ఛార్జింగ్ బోర్డులో పెట్టుకొని ఛార్జింగ్ బోర్డు ఆన్లో ఉండాలి. స్విచ్ ఆఫ్లో ఉంటే మళ్ళీ అది కనెక్ట్ అవ్వదు అనమాట. సో కంపల్సరీ స్విచ్ ఆన్లో పెట్టుకొని ఉండండి. సో మీరు త్రూ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ అండ్ మాపింగ్. మాపింగ్ అంటే చెప్పాను కదా, ట్యాంక్లో నీళ్లు పోసుకొని పెట్టుకోవాలన్నమాట. అది కూడా నేను చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇది వచ్చేసి షెడ్యూల్. ఇందులో ఉంటుందన్నమాట ఎప్పుడెప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ టైంకి. మనం రోజు ఆన్ చేయకుండా మన వర్క్లో ఉన్నాం మర్చిపోవచ్చు ఒక్కసారి. అలా కాకుండా షెడ్యూల్ అని ఉంటుంది. అందులో ఏంటంటే మనం ఒక పర్టికులర్ టైం పెట్టేసేసి డైలీ అని పెట్టామనుకోండి అది టైం కదా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ క్లీనింగ్ సెక్షన్ కానివ్వండి, వెట్నెస్ లెవెల్ మీడియం ఉండాలా హై ఉండాలా లో ఉండాలా. సో ఎవ్రీథింగ్ ఆప్షన్స్ అబ్బా, మొత్తం ఆప్షన్స్ ద్వారా చేసుకోవచ్చు. ఇది క్లీనింగ్ హిస్టరీ అనమాట. ఇప్పటికే నేను మా ఇల్లు 111 సార్లు రోబోతో క్లీన్ చేశాను ఇంతకుముందు ఎప్పుడన్నా కానివ్వండి. 3232 మినిట్స్ క్లీనింగ్ అనేది చేశామన్నమాట. సో ఆ క్లీనింగ్ హిస్టరీ ఏ టైంలో ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కోటి వేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేసింది, సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి మనకు అందులో ఉంటాయి. చాలా ఈజీ. మనకు ఆ పర్సన్ వచ్చినప్పుడు ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టేసి మొత్తం మనకి చూపిస్తారు. ఇప్పుడు నేను ఇలా చెప్పడం కన్నా కూడా మీరు కనుక ఇన్ పర్సన్ వాళ్ళు కొనుక్కుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. చూసారా నేను ఏం చేశానంటే హాల్స్ అన్నీ ఒక రూమ్ లాగా, ఫ్రంట్ హాల్ సెకండ్ హాల్ ఒక రూమ్ లాగా, రూమ్స్ బెడ్రూమ్ ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా మ్యాప్ చేసుకొని సేవ్ చేసుకున్నా. అబి రూమ్, హాల్, కిచెన్, పామి, అట్లా మా ఇంట్లో వాళ్ళ పేర్లను బట్టి రూమ్స్ మేము నేమ్స్ ఇచ్చుకొని సేవ్ చేసుకున్నా. నేనేం చేస్తానంటే ఏ రూమ్ ఖాళీగా ఉంటే అప్పుడు, ఇప్పుడు అబి రూమ్ అనుకోండి, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి యూజ్ మ్యాపర్ నొక్కేస్తాను, క్లీన్ ఆప్షన్ నొక్కేస్తాను. సో ఆ రూమ్ వరకు ఇక్కడ నుంచి పోర్ట్లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఆ రూమ్కి వెళ్ళిపోద్ది, ఇంకా మధ్యలో అక్కడ ఆగదన్నమాట. అలా క్లీన్ చేస్తుంది. సో నేనేం చేశానంటే మీకు అర్థమవ్వాలని చెప్పి కొంచెం మట్టి, ఆల్రెడీ ఇది మా ఇల్లు క్లీన్ చేసేసిన ఇల్లు కానీ ఇలా చెప్తే అర్థం కాదు కదా, అందుకని కొంచెం మట్టి కొంచెం జుట్టు తీసుకొచ్చేసానమాట. అలా అయితే మీకు క్లియర్గా ఉంటుంది అని చెప్పి. సో చూసారా చక్కగా ఎక్కడ ఒక రవ్వ అంతా కూడా వదలదు, ఎక్కడన్నా ఒక పలుకు వదిలేసినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి దాన్ని లాక్కొచ్చి పీక్కొచ్చిందాక చావగొట్టేస్తుంది దాన్ని. సో జుట్టు మట్టి అన్నీ తెచ్చి నేను కుండీల్లో ఇది ఇచ్చేసానమాట. శుభ్రంగా క్లీన్ చేస్తుంది, మనకు అసలు భయమే లేదు. హ్యాపీగా తర్వాత ఆ లోపల అన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను అది కూడా చూపిస్తాను. సో వన్స్ క్లీన్ చేసింది మనకు ఎలా తెలుస్తుందంటే ఆ పార్ట్ క్లీన్ అయిందా లేదా అని. చూసారా వైట్ లైన్స్, నేను ఆ యెల్లో రూమ్ సెలెక్ట్ చేశాను, అన్నీ ఆ వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఆ పార్ట్ అంతా క్లీన్ అయినట్టు, రోబో మూవ్ అయినట్టు ఆ ఏరియా అంతా. సో ఇదిగోండి ఇదైతే వాటర్ ట్యాంక్. ఈ ట్యాంక్లోనే మనం వాటర్ పోసుకోవాలి. అది అలా పట్టుకుని లాగితే ఈజీగానే వచ్చేస్తుంది. సో అక్కడ ఒక రబ్బర్ ఇది ఉంటుంది, అది ఓపెన్ చేసేస్తే దాంట్లో వాటర్ లెవెల్ ఎంతవరకు పోసుకోవాలని ఉంటుంది. డు నాట్ యూజ్ క్లీనింగ్ ఏజెంట్స్ అని ఉంది. క్లీనింగ్ ఏజెంట్స్ లైక్ లైజాల్ అని అవని ఇవన్నీ వేయకూడదు, ఉట్టి నీళ్ళే. అండ్ ఇది వచ్చేసి డస్ట్ క్యాచింగ్ బిన్ అనమాట, డస్ట్ బిన్ ఇది. ఇది ఆల్రెడీ మా ఇల్లు క్లీన్ చేసిన ఇల్లు. నేనంటే పోనీ మట్టి తెచ్చి వేసా, మట్టి జుట్టు తెచ్చి వేసా, అది కాకుండా ఇంకెంత డస్ట్ వచ్చిందో చూడండి. ఫైన్ డస్ట్ వస్తుందని చెప్పాను అదిగో. అసలు ఇది మనకి చీపురికి ఉన్నది కూడా ఇల్లు ఊడ్చి తుడిచిన ఇల్లే ఇది. ఆల్రెడీ క్లీన్ అయిన ఇల్లు అంటే నేను వీడియోలో చూపించడం కోసమని మా లక్ష్మితో ఊడిపించి తుడిపించానమాట. అలా ఊడ్చి తుడిపించిన ఇంట్లో ఇంత వచ్చింది. రోబోతో క్లీన్ చేసిన ఇల్లు కాదు, మామూలు చీపురితో ఊడ్చి తుడిచిన ఇల్లు, చీపురితో ఊడ్చి కర్రతో తుడిచిన ఇల్లు. ఆ తుడిచిన ఇంట్లో ఇంత వచ్చింది. పైన ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిల్టర్స్ అంతా ఏంటంటే ఫైన్ డస్ట్ని క్యాచ్ చేస్తాయి. ఇది మనం ఇంకా వన్స్ యూజ్ చేశాక క్లీన్ చేసుకోవాలి, డైలీ క్లీన్ చేసుకోవాలి. వెనకాల చూడండి ఇలా ఉంటుంది, వీల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి హైడ్రాలిక్ ఏదో అంటారు కదా, లైక్ సస్పెన్షన్ ఉంటుంది వీల్స్లో. అప్ అండ్ డౌన్ ఎత్తు పల్లం వచ్చినప్పుడు సస్పెన్షన్ ఉండి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట, ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇది జుట్టును క్యాచ్ చేసేది. అది ఇది రోబో మూవ్ అవుతున్నప్పుడు ఇది కూడా మూవ్ అవుతుంది, జుట్టును పట్టేసుకుంటుంది. ఆల్రెడీ మేము ఒకసారి ఊడిపించాం కదా, అందుకని జుట్టు ఎక్కువ లేదు. మామూలుగా అయితే ఏమి ఊడిపించకుండా కనుక ఇది పెడితే ఫుల్ జుట్టు పట్టుకుంటుంది. ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనకి ఎంత హెల్దీగా ఉన్నా కూడా మినిమం ఒక 20-30 స్ట్రాండ్స్ అనేవి డైలీ ఫాల్ ఉంటుంది కదా, సో అది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఊడ్చి తుడిచిన ఇంటిని నేను క్లీన్ చేస్తే చూడండి ఆ కింద మాపింగ్ క్లాత్కి ఎంత మట్టి వచ్చిందో, ఎంత మట్టి వచ్చిందో.
ఇది వచ్చేసరికి మాపింగ్ క్లాత్, మనం ఏ రోజుకు ఆ రోజు వాష్ చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోగానే కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకుని సర్ఫ్ సోప్ పెట్టేసి చేత్తో నలిపేస్తే మనకు ఆ మట్టి కూడా ఈజీగా పోతుంది. మళ్ళీ ఆరబెట్టుకొని దీనికి ఫిట్ చేసుకోవడమే. ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు, పెద్ద కష్టమేం కాదబ్బా. స్పాన్ ఆఫ్ 10 మినిట్స్ వర్క్. మార్నింగ్ క్లీనింగ్ పెట్టేసుకుని అనుకోండి, ఈవినింగ్ ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చూసి క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో చేయబాకండి, మళ్ళీ ఊడ్చిన దాని మీద పడుతుంది కదా, అదంతా బయట చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తారన్నమాట, క్లీనింగ్ మాపింగ్ క్లాత్, ఫిల్టర్, తిరిగే బ్రష్, ఫిల్టర్స్ని క్లీన్ చేయడానికి ఒక బ్రష్, ఇవన్నీ మనకి ఎక్స్ట్రా వాళ్ళు వస్తాయన్నమాట కొన్నప్పుడే. వీటితో పాటుగా ఒక వారంటీ కార్డు, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఈలోగా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఆ ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుంది, ఏమైనా పార్ట్స్ పోయినా కూడా. మాకైతే ఇంతవరకు ప్రాబ్లం లేదు, మేము ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది కొని, సో మాకైతే ప్రాబ్లం లేదు. ఇంకోటి ఛార్జింగ్ పోర్ట్ అనేది రోబో రన్నింగ్లో ఉన్నప్పుడు ఆన్లో ఉండాలి, ఎందుకంటే అది క్లీనింగ్ కంప్లీట్ అయిపోయాక దాని హౌస్కి వెళ్ళాలంటే ఆ పోర్ట్ ఆన్లో కనుక లేకపోతే అది వెళ్ళదు. స్విచ్ ఆఫ్ చేసి ఉందనుకోండి, అక్కడక్కడే అక్కడక్కడే తిరిగేస్తూ ఉంటుంది, దాని హౌస్ అడ్రస్ దానికి కనపడక ఎత్తుక్కున్నట్టు, ఎక్కడుందా ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఉంటుంది. నేను స్విచ్ తీసేసాను మీకు తెలియాలని. సో మనం స్విచ్ తీసేస్తే ఆ దగ్గర దాకా వెళ్ళి కూడా చూడండి వెనక్కి వచ్చేసింది, ఏంటంటే అది రికగ్నైజ్ చేయదన్నమాట ఎక్కడుందని. సో కంపల్సరీ స్విచ్ ఆన్లో ఉండాలి. ఇది కూడా నాకు ఎలా తెలిసిందంటే, స్టార్టింగ్లో ఒకసారి నేను క్లీనింగ్ పెట్టినప్పుడు ఎవరో తీసేశారు స్విచ్, అది హోమ్కి వెళ్ళకుండా క్లీనింగ్ అయిపోయి ఇల్లంతా గంట గంట తిరుగుతూనే ఉంది, నాకు అర్థం కాలే ఏమైందని. అప్పుడు అర్థమైంది స్విచ్ తీయకూడదని. సో అదనమాట ఇవాళ వీడియో. సో మీకు ఈ రివ్యూ డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.